హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఒక 70 to 80 points రేంజ్లో మాత్రమే మార్కెట్స్ పైకి కిందికి కదలాడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 150 points దాకా ప్లస్తో సెన్సెక్స్ కనిపిస్తుంది. 11,740 లెవెల్స్ దగ్గర 30-35 points ప్లస్లో మనకి నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ వాటి గురించి మాట్లాడుకుంది. ఇండెక్స్ చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు కాస్త బలహీనంగానే కొనసాగుతున్నాయి. రెండు ఆల్మోస్ట్ 6% పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలోనూ లాసెస్ కనిపిస్తుంటే ఫార్మా, రియాలిటీ, ఫిన్ సర్వల్ మాత్రం కొద్దిగా గెయిన్స్ మనకి చూస్తున్నాము. రేపు వస్తున్న వాస్తవిక ఫలితాల కోసం, ఎగ్జాక్ట్ ఫలితాల కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. నిన్న వచ్చిన ఎగ్జిట్ ఫలితాలను మార్కెట్స్ మొన్న వచ్చింది వాటిని డైజెస్ట్ చేసుకుని మేబీ వాస్తవ దూరంగా ఉన్నాయేమో అన్న ఒక ఫీల్ కూడా మార్కెట్స్లో ఉంది. అందుకే నిన్న ఇవాళ మార్కెట్స్లో కొద్దిగా ఈ సబ్డ్యూడ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. రేపు అసలైన మజా ఉండేట్టుంది మార్కెట్స్లో. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ కొద్దిసేపు క్రితం పోస్ట్ చేసింది. ఒక 4-4.5% వరకు ఇనీషియల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ వీక్ అయింది. ఎందుకంటే నెట్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అనుకున్న మార్కెట్ అనుకున్న దానికంటే చాలా తక్కువ నెట్ ప్రాఫిట్స్ని కంపెనీ పోస్ట్ చేసింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్కి దాదాపు 3,000 crore మేర ఎక్స్పోజర్ ఉన్నట్టు ఇండస్ఇండ్ బ్యాంక్ చెప్తోంది. అండ్ నెట్ ఎన్పిఎస్ 0.59 నుంచి 1.21%కి, జిఎన్పిఏ 1.13% నుంచి 2.10%కి, అసెట్ క్వాలిటీ కూడా కొద్దిగా ఇండస్ఇండ్ బ్యాంక్ వీక్ అవడం చూస్తున్నాం. దాంతో ఈ స్టాక్లో ఒక 2.5 to 3% దాకా నష్టాలు కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చూస్తే టిమ్కెన్ 20% దాకా పెరిగింది. అండ్ నవభారత్ వెంచర్స్ వీళ్ళు షేర్స్ బైబ్యాక్ అనౌన్స్ చేయొచ్చున్న వార్తల నేపథ్యంలో 8-10% దాకా స్టాక్ పెరిగింది. జెట్ ఎయిర్వే 7% దాకా గెయిన్స్ ఉన్నాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్, జయకుమార్ అండ్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, భగేరియా లాంటి స్టాక్స్లో మంచి పాజిటివ్ మొమెంటం ఉంటే టెక్ మహీంద్ర బికాస్ ఆఫ్ వీక్ రిజల్ట్ 3% డౌన్. టోరెంట్ ఫార్మా 2.5% డౌన్. డిహెచ్ఎఫ్ఎల్ ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నట్టు కొత్తగా డిపాజిట్లు సేకరించేందుకు వాళ్ళకి అనుమతి లేదు. దీంతో డిహెచ్ఎఫ్ఎల్లో కూడా ఇవాళ 107 వరకు స్టాక్ దిగి రావడం మనం చూసాం. వియటెక్, వ్యాబ్యాగ్ 6% డౌన్. ఆర్ఎస్డబ్ల్యూఎం అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా లాంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇవాళ వీక్నెస్ కనిపిస్తుంది. అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముతఫిజర్. సో ఫండమెంటల్ వ్యూతో మొదలు పెడతాం. ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మొన్న అనూహ్యమైన ర్యాలీ వచ్చింది, నిన్న వీక్ అయింది, ఇవాళ కూడా కాస్త ఒక సబ్యూ ట్రెండ్ కనిపిస్తుంది. రేపు ఏదన్నా మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తే పిక్ చేసుకునేందుకు ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ దట్ ఆర్ దేర్ ఇన్ యువర్ మైండ్? సో యాక్చువల్లీ ట్రిక్కీ టైమ్స్ అని చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా మార్కెట్స్ మనకు ఒకరోజు యూఫోరియా కనబడడం, నెక్స్ట్ డే ఫిజిల్ అవుట్ అవ్వడం అనేది, అండ్ ఈ రోజు కూడా అది ఫ్లాటిష్నెస్ కంటిన్యూ అవ్వడం అనేది కొద్దిగా ట్రిక్కీ టైమ్స్ అని చెప్పుకోవచ్చు. మనం ముందు చెప్తున్నామండి, వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో బైజింగ్ ఐ థింక్ ఎవ్రీ డిప్ని ఆపర్చునిటీలాగా యూజ్ చేసుకోవాలండి. సో రేపు కీలకం కాబోతుందండి. మ్యాండేట్ వస్తే మాత్రం మార్కెట్స్ విల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ అండ్ ఎఫ్ఐఎస్ ఫ్లోస్ కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇప్పటికి కూడా నెట్ ఐఎస్ కొద్దిగా ఇన్ఫ్లో పెరిగినా కూడా కొద్దిగా వాళ్ళు స్కెప్టికల్గా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ బయింగ్ కానివ్వండి, క్వాంటమ్ ఆఫ్ బయింగ్లో మనకి అది ఇండికేట్ అవుతూ వస్తుంది. సో ఒకవేళ క్లియర్ మ్యాండేట్, డిసైసివ్ మ్యాండేట్ వస్తే మాత్రం ఐ థింక్ ఎఫ్ఐఎస్ ఫ్లోస్ విల్ ఇంప్రూవ్ అండ్ ద ర్యాలీ విల్ కంటిన్యూ అండి. సో పిక్ చేసుకోవడానికి సెక్టర్స్ ఎలాంటివి అని అంటే మనం చెప్తామండి, కన్జంప్షన్ సెక్టర్ కొద్దిగా వాల్యూ జోన్లోకి రావడం జరిగిందండి మనము. సో బ్రిటానియా కానివ్వండి, మారికో కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చండి. వాల్యూ జోన్ పరంగా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి కాబట్టి. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రతిపాదన రికమెండ్ చేస్తామండి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం మనకి ఎన్డీఏ లాస్ట్ 5 years చూసుకుంటే పర్ఫార్మెన్స్ దే హ్యావ్ సర్ప్రైజ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద వరల్డ్ అండి. ఇన్ ఆల్ మెట్రిక్స్, రోడ్ కన్స్ట్రక్షన్ పర్ డే కానివ్వండి, రోడ్ అవార్డ్స్ కానివ్వండి, హ్యామ్ ప్రాజెక్ట్స్లో కొద్దిగా రీఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చాలా ఫోకస్ చేశారు. సో ఆ ఎక్స్పోజర్ అంతా ఆర్డర్ బుక్స్లో కనబడుతుంది కాబట్టి ఇప్పటివరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అన్ని ప్రీవియస్ ఆర్డర్ బుక్స్ని ఎక్స్క్యూట్ చేస్తే రెవెన్యూస్ తీసుకుంటున్నాయి. వీక్ ఆర్డర్ ఫ్లో ఉండిందండి లాస్ట్ 1 year నుంచి. ఒకసారి గవర్నమెంట్లో మ్యాండేట్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ విల్ కంటిన్యూ అండి. అక్కడ నుంచి మనకి ఆర్డర్ కొత్తగా ఆర్డర్స్ రావడాన్ని బట్టి ప్రైస్ రియాక్ట్ అవ్వడం మాత్రం డెఫినెట్లీ పాజిటివ్గా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇలాంటి టైంలో కేఎన్ఆర్ కానివ్వండి, అశోక బిల్కాన్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఎల్ఎన్టీ కూడా ఫర్ దట్ మ్యాటర్, రిస్క్ అప్డేట్ తక్కువగా ఉండాలి, ఎల్ఎన్టీ కానివ్వండి, ఐటీడీ సిమెంటేషన్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ వైపు చూడమని చెప్తానండి. సో యాజ్ ఏ హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి వాల్యూ జోన్లో ఉందండి. అండ్ దాంతోపాటు కన్జంప్షన్ కూడా రిలేటివ్లీ స్లైట్లీ అట్రాక్టివ్గా కనబడుతుంది, అక్కడ ఎంటర్ అవ్వచ్చండి. అండ్ ఇంకొక కన్జంప్షన్ థీమ్ అండి, మనం ఫైనాన్షియల్స్ అని చెప్తూ వస్తున్నా, నెక్స్ట్ 2 years అయితే ఇట్స్ టైమ్ ఫర్ ఫైనాన్షియల్స్ అండి. సో డెఫినెట్లీ యూ షుడ్ గెట్ ఇన్ టు ఇట్. కాకపోతే యూ షుడ్ బార్ ఎన్బిఎఫ్సీస్ అండి, చాలా సెలెక్టివ్గా ఉండాలి ఎన్బిఎఫ్సీస్ తీసుకునేటప్పుడు మాత్రం. సో ఓవరాల్గా ఈ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేయబోతున్నాయండి. ఆటో సెక్టర్ని కొద్ది రోజులు దూరంగా పెట్టడమే మంచిదండి. ఒక్కసారి క్లారిటీ వచ్చిన తర్వాత ప్రాబబ్లీ బై డిసెంబర్ ఆర్ సెప్టెంబర్ ఎండ్ ఆర్ డిసెంబర్ క్వార్టర్ ఎండ్కి మనకు ఒక క్లారిటీ వస్తుందండి ఆన్ BS6 ఇంప్లిమెంటేషన్, ఎవరెవరు కొత్త మోడల్స్తో మార్కెట్లో ఉన్నారు, సో ఎవరెవరికి ఎడ్జ్ ఉంది అనేది మనకు ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్కి
ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ ఆటో సెక్టర్ బయింగ్ అండి. సో ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు, ఇప్పుడు ఏమన్నా పుట్స్ కాల్స్ ఆర్ పేర్ స్ట్రాటజీస్ ఏమన్నా వర్కౌట్ చేసుకుంటే రేపటికైనా డబ్బులు వస్తాయా, లేకుంటే పూర్తిగా ఎలాంటి యాక్టివిటీ లేకుండా కాస్త నెమ్మదిగా ఉంటే కనీసం డబ్బులు పోకుండానే ఉంటాయా? రైట్, యాక్చువల్లీ మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో చూస్తే కనుక ప్రాబబ్లీ మార్కెట్ పడుతున్నప్పటికీ ప్రీమియమ్స్ తగ్గట్లేదు. సో దీన్ని బట్టి ఇండికేషన్ అంటే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ అలవింగ్ రిటైల్ టు మేక్ మనీ అన్న ఉద్దేశం అండి. అన్లెస్ రేపు బీజేపీకి నెగటివ్ మ్యాండేట్ వచ్చి 300-400 పాయింట్స్ ఆర్ 500 పాయింట్స్ నిఫ్టీ పడితేనే ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ మనీ. అదర్వైజ్ ఈ 150-200 పాయింట్స్ బ్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఐ డోంట్ థింక్ వీ కెన్ మేక్ మనీ. సో నా ఉద్దేశంలో దూరంగా ఉండడం అని నా సజెషన్. బట్ ఈరోజు క్లోజింగ్ ఈజ్ వెరీ క్రిటికల్ అండి. నా ఉద్దేశంలో నిన్నటి లో ఇంకా కట్ అవ్వలేదు, 11,682. సో నేను ఇవాల్టిలో అండ్ నిన్నటి లో కూడా ఒకటే. ఇన్ కేస్ ఈరోజు నిన్నటి లో కన్నా ఒక 30-40 పాయింట్స్ కింద క్లోజ్ అయిందంటే, అంటే విచ్ ఇస్ 11,650 కింద క్లోజ్ అవుతే ప్రాబ్లీ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద ఎగ్జిట్ పోల్స్ అని మార్కెట్ సూచిస్తుంది చార్ట్స్ పరంగా. సో అప్పుడు మేబీ మార్కెట్ ఒకవేళ కరెక్ట్ అయిందంటే కనుక మొన్నటి గ్యాప్ క్రియేషన్ ఏదైతే ఉందో 11,426, అంటే దగ్గర దగ్గర ఒక 300-350 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది రేపు. అదర్వైజ్ ఐ థింక్ వీ షుడ్ స్టే కామ్ అన్న ఉద్దేశం. అండ్ రేపు ఒకవేళ బీజేపీ క్లియర్ మ్యాండేట్ వస్తే దేర్ బి లాట్ ఆఫ్ స్టాక్స్ విచ్ విల్ గో అప్, లైక్ అడాక్ కానీ అదానీస్ కానీ, ఇట్స్ ఆల్ సెంటిమెంటల్. సో అలాంటప్పుడు అలాంటి స్టాక్స్లో ఎగ్జిట్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇలాంటి ఈవెంట్ బేస్డ్ ర్యాలీస్ ఆర్ యూనో ఈవెంట్ బేస్డ్ అప్ మూవ్స్ వస్తాయో అవన్నీ ఫాస్ట్గా ఫిజిల్ కూడా అయిపోతాయి. సో డెఫినెట్లీ అలాంటి టైంలో వన్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద వీకర్ స్టాక్స్ అండ్ నోన్ స్టాక్స్ లైక్ యూనో గవర్నమెంట్ ఫేవర్డ్ ఉన్న స్టాక్స్ అనుకున్న ఏవైతే ఉంటాయో వీక్గా ఉన్నాయన్నీ ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ ఇన్ కేస్ రేపు పొద్దున బీజేపీ అగెన్స్ట్ మ్యాండేట్ వచ్చి ఒకవేళ మార్కెట్ బాగా పడినా కూడా ఐ థింక్ దెర్ ఇస్ నో హరీ టు బై అండి. అన్లెస్ నిఫ్టీ అరౌండ్ 200 మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ 11,055, అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 650-700 పాయింట్స్ పడితేనే దెన్ వీ షుడ్ లుక్ ఇన్ టు స్టాక్స్ లైక్ అగైన్ ఫ్రంట్ లైన్లో ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, కోటక్ ఇలాంటి స్టాక్స్నే చూస్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ బీజేపీ క్లియర్ మ్యాండేట్ రాకపోతే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వుడ్ బి వెరీ ఓలటైల్ బికాస్ ఈ హంగ్ ఎలా ఉంటుంది, ఎవరు ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో ఒకవేళ బాగా క్రాష్ అయినా కూడా దిస్ నో హరీ టు బై అన్న ఉద్దేశం. అండ్ ఎనీ స్పెసిఫిక్ టేక్ ఆన్ ఇండస్ఇండ్ బ్యాంక్ టెక్నికల్లీ బాగా వీక్ రిజల్ట్ ఇచ్చింది అండ్ బిలో 1200 ఆర్ 1300 రూపీస్ లెవెల్స్కి వచ్చేంత టెక్నికల్ లెవెల్స్ పరంగా వీక్నెస్ ఏమైనా కనిపిస్తుందా? యా, ప్రాబ్లీ వీకెస్ట్ అమాంగ్ ద ప్రైవేట్ బ్యాంక్ స్పేస్ అని చెప్పొచ్చు అండి. ఈ స్టాక్ మనం లాస్ట్ టైం చూస్తే కనుక 2018 అక్టోబర్లో ఇది ఆల్మోస్ట్ 1333 వచ్చి క్లోజ్ టు 1830 దాకా ర్యాలీ అయింది అండ్ హోల్డ్ కాలేకపోతుంది. సో ఈరోజు అఫ్కోర్స్ కొద్దిగా పుల్ బ్యాక్ రావటం చూసాం. ఇన్ కేస్ 1333ని రెస్పెక్ట్ చేయకపోతే కనుక యాజ్ లో యాజ్ 1150 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ స్టాక్ ఈజ్ వీక్. సో ఇన్ కేస్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ వీ షుడ్ చూస్ కోటక్ ఆర్ మేబీ మిడ్ క్యాప్స్లో ఫెడరల్ బ్యాంక్. బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ సెల్ ఆన్ ర్యాలీస్గా సూచిస్తుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ దీనికి 1500 దగ్గర ఉంది విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 1627. సో యాజ్ ఆన్ వన్ ర్యాలీస్ వచ్చి 100-150 పాయింట్స్ పెరిగితే కనుక ఇండస్ఇండ్ షుడ్ బి ఏ సెల్. ఫైన్, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాజు. హలో, అడగండి రాజు గారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. టూ డౌట్స్ అండి. ఒకటి ఫస్ట్ వచ్చేసి బజాజ్ కార్ 460 దగ్గర ఉంది. బజాజ్ బజాజ్ కార్. ఓకే, అది 460 దగ్గర ఉంది. అది తీసేసి డాబర్ తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్. సెకండ్ డౌట్ వచ్చేసి నాకు డిమాట్ అకౌంట్ సంబంధించింది అండి. జీరోదల ఉంది అకౌంట్, పిఓఏ తీసుకున్నారు, పౌరవ పట్టణం తీసుకున్నారు. ఓకే, దాన్ని మనం మిస్యూజ్ చేసే అవకాశం ఉందా అంటే నాకు నా తెలియకుండా సెల్ రిక్వెస్ట్ పెట్టకుండా నా డిమాట్ అకౌంట్ ఉన్న ఫేస్ అమ్మే అవకాశం ఏమన్నా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈజ్ బజాజ్ టు డాబర్ షిఫ్ట్ అవ్వచ్చా? సో నాట్ ఏ గుడ్ ఐడియా అని చెప్తానండి నేను. డాబర్ కొద్దిగా వాల్యూమ్ పరంగా వీక్గా ఉందండి. ఇన్ఫాక్ట్ మీరు ఉండాలనుకుంటే మ్యారికో ఈజ్ ఎ బెటర్ చాయిస్ అండి మీకు డాబర్ కంటే కూడా. సో ఐ వుడ్ సజెస్ట్ గో విత్ మ్యారికో. ఆర్ ఒకవేళ కొద్ది ఎక్స్పెన్సివ్ స్టాక్ అయినా కూడా మనకి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి బ్రిటానియా అని కూడా ట్రై చేయొచ్చండి మీరు. కాకపోతే డాబర్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించి ఏదన్నా రిస్క్ ఉంటుందా అన్న ఒక డౌట్ ఆయన వ్యక్తం చేస్తున్నారు. నో, జనరలీ రిస్క్ ఏ ఉండదండి. ఓన్లీ పవర్ ఆఫ్ అటార్నీ ఎందుకు తీసుకురంటే మీరు ఏదైనా స్టాక్ అమ్మినా కొన్నా కూడా అమ్మినప్పుడు మళ్ళీ మీరు పెయిన్ స్లిప్ ఇవ్వకుండా మీ అకౌంట్ నుంచి మూవ్ చేయటం కోసం పెయిన్ కోసం అని చెప్పి వాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటారు. బట్ ఒకవేళ వాళ్ళు స్టాక్ అమ్మినా కూడా మనీ విల్ నాట్ గో ఫ్రమ్ యువర్ అకౌంట్ అని. సో జనరలీ చేయరు. ఏ బ్రోకింగ్ హౌస్ కూడా దే డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఆ పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఏముంటుందంటే ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్ టు థర్డ్ పార్టీ. సో ఓన్లీ జెరోడా వాళ్ళ
పూల్ అకౌంట్ కి తప్ప ఇంకెక్కడికి మూవ్ అవటాక్ ఉండదు ఆ పవర్ ఆఫ్ అటర్నీలో కూడా. సో వన్ ఆర్ టూ అకౌంట్స్ మీరు సైన్ చేసి ఉంటారు. సో డెఫినెట్లీ వరీ అయితే లేదండి. ఒకవేళ వాళ్ళు అమ్మినా కూడా స్టాక్ ప్రాబ్లీ పేమెంట్ షుడ్ కమ్ టు యువర్ అకౌంట్ ఓన్లీ, దే కాంట్ డ్విండిల్ ద పేమెంట్స్. ఎందుకంటే ఇప్పుడు టైట్ అయిపోయింది, ఏ రోజుకి ఆ రోజు మీకు నైట్ ఆర్ సాయంత్రం కల్లా ఎస్ఎంఎస్ కూడా ఎన్ఎస్సి బిఎస్సి నుంచి వచ్చేస్తున్నాయి షేర్స్. వాళ్ళ చేతులు మారిన జస్ట్ వాళ్ళ ఇంటర్నల్ పర్పస్ మీ డిమాట్ అకౌంట్స్లో షేర్ను కొన్ని బదలాయించుకోవడానికి ఒక ఫ్రీ ప్రొసీజర్లో భాగంగానే ఈ పిఓఏ ఉందని అర్థం చేసుకోవాలి. ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. రమేష్ అడుగుతున్నారు, అలహాబాద్ బ్యాంక్ 76 రూపాయల్లో తీసుకున్నారట, యావరేజ్ చేసుకోవచ్చా అని. అలహాబాద్ బ్యాంక్ ఒక బెట్ అది పిఎన్బిలో కలవచ్చు అన్న వార్తల నేపథ్యంలో కనిపిస్తుంది అలహాబాద్. దీని గురించి అది పెద్ద మాట్లాడుకోవడానికి ఏం లేదు. 3-4 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి లాసులు ప్రకటిస్తూ వస్తున్న బ్యాంక్ ఇది. ఐ థింక్ ఇది ఎస్పెషలీ మిడ్ క్యాప్ పిఎస్యు బ్యాంక్స్ అండి, అన్నీ కూడా ఆంధ్ర బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఏవి కూడా యావరేజ్ మాత్రం చేయకూడదు. మన లక్ బాగుండి ఇఫ్ యూఆర్ గెటింగ్ యువర్ ప్రైస్ అక్కడ ఎగ్జిట్ అవ్వడమే చేయాలి. అండ్ ఈ స్టాక్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 33 రూపీస్ నుంచి 59 దాకా పెరగటం చూసాం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో 2 మంత్స్ బ్యాక్ హై చూస్తే కనుక 59. సర్ప్రైజింగ్ మూవ్స్ అలాంటివి ఏమైనా వస్తే ఎగ్జిటే తప్ప స్వల్ప నష్టాలున్న బుక్ చేసుకోవాలి, కానీ ఇలాంటి స్టాక్స్ మాత్రం యావరేజ్ అయితే వద్దని నా సజెషన్. ఓకే, మరొక మెయిల్. సత్యనారాయణ అడుగుతున్నారు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఎంఎండ్ఎం ఫినాన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా ఆర్ఎల్స్ ఒక 2-3 వీక్స్ వెయిట్ చేయొచ్చా? సో జిందాల్ స్టీల్ అండ్ పవర్ దాని రేంజ్ అనేది అరౌండ్ 130-170 మధ్యలో ఉందండి. సో కరెంట్లీ అబౌట్ 150 ఉంది, ఆల్మోస్ట్ 149 అరౌండ్ ఉంది. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్. సో ఒకవేళ ఈ స్టాక్ ఫర్దర్గా కరెక్ట్ అయ్యి మొన్నటి స్వింగ్లో 125 వస్తే అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకుందామంటే కనుక డెఫినెట్లీ మీరు ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకోవచ్చు. బట్ అగైన్ సెకండ్ ప్రైస్ పాయింట్ 125 ఆ రేంజ్లో తీసుకోవాలి. మీకు 2 ఇయర్స్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఈ స్టాక్ని అటెంప్ట్ చేయొచ్చండి. అండ్ ఎంఎండ్ఎం ఫైనాన్స్ చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఫినాన్షియల్ యాజ్ ఎ సెక్టర్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో ఆ స్కో ఆ సెక్టర్లో ప్రాబ్లీ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్లోనే మనం ఉండాలి. సో ఎంఎండ్ఎం ఫైనాన్స్ 342 కింద మళ్ళీ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 360 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఫినాన్షియల్స్లోనే ఉండాలి అనుకుంటే కనుక ఐ థింక్ వీ షుడ్ గో విత్ ద లీడర్స్ అండి, మేబీ బజాజ్ ఫైనాన్స్ ఆర్ మీ ఇఫ్ యూ వాంట్ ఎ స్మాల్ సైజ్ బ్యాంక్ అనుకుంటే కనుక ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. సురేష్ బాబు అడుగుతున్నారు, బ్లూ స్టార్ 4200 అన్నారు, మేబీ అది బ్లూ డాట్ అయిండొచ్చేమో. బ్లూ స్టార్ 7800 ఉందనుకు, బ్లూ డాట్ 4200లో తీసుకున్నారంటే ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? 4200 అంటే మేబీ చాలా పీక్ ప్రైస్, అది హైయెస్ట్ ప్రైస్. మీకు చాలా పీక్ ప్రైస్ అండి. మీరు ఇన్ఫ్యాక్ట్ మేబీ ఆ జిఎస్టీ కానివ్వండి ఆ టైంలో మీరు కొద్దిగా తీసుకున్నట్టున్నారు. ఇదంతా రేపు కానివ్వండి, ఏదైనా నెక్స్ట్ 1 వీక్ 1.5 వీక్లో ఏదైనా మీకు బౌన్స్ బ్యాక్ వస్తే ఐ థింక్ యూనిట్ టు ఎగ్జిట్ అండి. సెక్టర్ కూడా కొద్దిగా కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయండి నాకు దీనిపైన కూడా. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ నోబడీ ఈజ్ ఏబుల్ టు రీచ్ ద బెనిఫిట్స్ అండి. సో నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద స్టాక్ అండి. శర్మ అడుగుతున్నారు, ఓరియంటల్ కార్బన్ ఇప్పుడు ఏమైనా పిక్ చేసుకోవచ్చా అని. ఓరియంటల్ కార్బన్ ట్రాక్ చేస్తున్నారా? ఐ థింక్ కార్బన్ రిలేటెడ్ కంపెనీస్ అండి, దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో ఐ థింక్ మీరు ఒకవేళ తీసుకున్నా కూడా ఇట్స్ లైక్ క్యాచింగ్ ఫాలింగ్ స్వర్డ్ అన్న ఉద్దేశం. సో అవాయిడ్ చేయమని నా సజెషన్. సూర్యతేజ అడుగుతున్నారు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో రిలయన్స్ని తీసుకుందాం అనుకుంటున్నారట, రిలయన్స్ ఇండస్ట్రీస్ని 1 వీక్ 10 డేస్ కోసం అట ఈ సిరీస్ కోసం తీసుకోవచ్చాని. చాలా ఐ థింక్ రేపు వెయిట్ చేయాలండి. నా ఉద్దేశంలో రేపు అవుట్కమ్ ఆఫ్ ఎలక్షన్, అవుట్కమ్ ఆఫ్ రిజల్ట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఈ షుడ్ టేక్ ఏ కాల్ నా ఉద్దేశంలో. సో డెఫినెట్లీ 1230-1210 మధ్యలో మంచి సపోర్ట్ ఉంది రిలయన్స్కి. 1339 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేసు ఏదైనా డిప్ వచ్చి అరౌండ్ 1200 అలా వస్తే కనుక నాట్ ఫర్ 10 డేస్, మేబీ ఒక 1-2 మంత్స్ కోసం 1200 దగ్గర రిలయన్స్ అటెంప్ట్ చేయొచ్చు. లక్ష్మి అడుగుతున్నారు, గోద్రేజ్ ప్రాపర్టీస్ తీసుకున్నారట, 20% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా ఆర్ఎల్స్ ఎగ్జిట్ అవ్వాలా గోద్రేజ్ ప్రాపర్టీస్? ఒకటండి, సెక్టర్ కొద్దిగా చాలా సబ్జెక్ట్ టు రెగ్యులేషన్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్లోనే ఉండాలి అనుకుంటే ఎవరైనా బెటర్ స్టాక్ అండి. కాకపోతే ఏంటంటే సెక్టర్ యాసెచ్ రెగ్యులేటరీ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అదే లాంటిది డెఫినెట్లీ చేయొద్దండి, ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తాను. ఏదైనా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఐ థింక్ గెట్ అవుట్ ఆఫ్ ద సెక్టర్ అని చెప్తానండి. బట్ యాజ్ సచ్ స్టాక్ ఈజ్ ఎ గుడ్ స్టాక్. విజయవాడ నుంచి శ్రీధర్ ఒక కాలర్ ఉన్నారు, అడగండి శ్రీధర్. హలో చెప్పండి.
నమస్కారం చెప్పండి. ఫెడరల్ బ్యాంక్ వచ్చి తీసుకున్నామండి. ఓకే, ఫెడరల్ బ్యాంక్ హోల్డ్ చేసుకోవచ్చా? 86 రూపీస్ లో ఆయన పిక్ చేశారు ఆల్రెడీ. ట్రేడింగ్ పెట్టేదే కనుక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. సి, ఇక్కడ వీఆర్ టు డిఫరెన్షియేట్ బేసికలీ ట్రేడింగ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది, ఎందుకంటే దీని రేంజ్ అనేది 92 నుంచి 107 దాకా ఉంది. సో మొన్న కూడా మనం చూసాం 107 దాకా వెళ్ళటం చూసాం. సో డెఫినెట్లీ 107 ఆ రేంజ్ వస్తే కనుక ఒకసారి 50% మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మళ్ళీ ఐ థింక్ మార్కెట్ ఎనీ టైమ్ కరెక్షన్ వచ్చినప్పుడు 92-93 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు కొనవచ్చు. లేదు, యూ వాంట్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అంటే కనుక ఐ థింక్ యూ నీడ్ నాట్ లుక్ ఎట్ ద స్టాక్ అండి. 127 దీని ఆల్ టైమ్ హై, 2017 హై. సో అది బ్రీచ్ అయింది అంటే కనుక 160-170 ఇన్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రకాశం నుంచి నారాయణ మరో కాలర్. అడగండి నారాయణ గారు. ఒకసారి స్టాక్ రిపీట్ చేయరా? HPCL 289 బయింగ్. ఓకే, HPCL రేంజ్ అనేది 325 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందండి. 286 లో మీరు కొన్నారు, మీరు కొన్న ప్రైస్ కన్నా ఎక్కువైంది, 294 ఉంది. ట్రేడింగ్ బెట్ అనుకుంటే కనుక నా ఉద్దేశంలో 264 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఈస్ అబౌట్ 25 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ అదేవిధంగా 325 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అండ్ లాంగ్ టర్మ్ కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్ PSU స్పేస్ అండి. యాజ్ ఎ స్పేస్ ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. సో ట్రేడింగ్ పరంగా అయితే యూ క్యాన్ కీప్ హోల్డ్ చేయొచ్చు విత్ 265 ఆ స్టాప్ లాస్. మోహన్ మరో కాలర్ ఉన్నారు. హలో, సార్ అడగండి. మోహన్ గారు, HPCL ఐడియా ఇప్పుడు ఏమైనా ఎంటర్ కావచ్చు సార్? HPCL ఐడియా ఎందుకు పిక్ చేద్దాం అనుకుంటున్నారు? బాగా పడిందని చూసుకుంటేనా? లేదండి, ఐడియా గురించి మనం పదే పదే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. చాలా పెద్ద ఈక్విటీ అది, వాళ్ళు ఇచ్చిన రైట్స్ ప్రైస్ 30% డిస్కౌంట్కి ఇస్తే ఆ రైట్స్ ఇష్యూ ప్రైస్ కూడా ఐడియా స్టాక్ వచ్చేసింది. నాట్ అ గుడ్ చాయిస్ అండి. మీ రెండు స్టాక్స్ కూడా, HPCL అండ్ ఐడియా, రెండు కూడా రాంగ్ చాయిస్ అండి. ఇన్ఫాక్ట్ HPCL అయితే నా సజెషన్ అయితే మేబీ వద్దని చెప్తాను అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ మార్జిన్స్ ఏదైతే అంటామో తగ్గుతూ వస్తున్నాయి. సో నా సజెషన్ రెండు అవాయిడ్ చేసిన స్టాక్స్ అండి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐడియా పిక్ చేయడం అనేది ఫులిష్నెస్ అవుతుందండి. సో ఇంతకుముందు సాయి గారు అన్నట్టు రైట్స్ ప్రైస్ కంటే కూడా బిలో ప్రైస్కి వచ్చేసిందండి. నాట్ లుకింగ్ ఎట్ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ గుడ్. ఇన్ఫాక్ట్ మీరు ఒకవేళ ఉండాలనుకుంటే, టెలికామ్ ప్లే చేయాలనుకుంటే మేబీ బెటర్ టు గో విత్ రిలయన్స్ ఆర్ భారతి అండి. ఓకే, సుబ్బారావు అడుగుతున్నారు, ప్రతాప్ స్నాక్స్ 1100 రూపీస్లో తీసుకున్నారట, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకుంటే తన ప్రైస్ రావచ్చా? ప్రతాప్ స్నాక్స్ IPO టైంలో చాలా ఫ్రెంజీ ఉండింది, తర్వాత నెమ్మదిగా కాస్త దాని ఫ్యాన్సీనెస్ తగ్గింది. ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా టు హోల్డ్ అండి. ప్రాబ్లీ ఒక 1-2 quarters ఎప్పుడైనా కానీ మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు పుల్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇట్స్ నాట్ ద షేర్ టు ఓన్ లాంగ్ టర్మ్ నా ఉద్దేశం. అండ్ డీమార్ట్ గురించి అడుగుతున్నారు ఒకరు, డీమార్ట్ ఈ టైంలో యావరేజ్ అంట చేసుకోవచ్చా, బ్యారెల్స్ హోల్డ్ చేసుకోవచ్చా, ఒక 5-10% దాకా లాస్లో ఉన్నారని? యావరేజ్ అయితే కొద్దిగా వెయిట్ చేయొచ్చండి. నా ఉద్దేశంలో 1125 అండ్ 1060 అనేది మనకి డిమాండ్ జోన్గా చెప్పుకుంటాం. సో ఆ రేంజ్ వస్తేనే యావరేజ్ చేయండి, అదర్వైజ్ దెర్ ఇస్ నో హరీ టు యావరేజ్. సో 5-10% ఐ థింక్ 1 డేలో పెరిగే కైండ్ ఆఫ్ స్టాక్ అండి. 1 good quarter ఐ థింక్ 10-15% కూడా పెరుగుతుంది 1 quarter లోనే ఈ స్టాక్. సో మంచి స్టాక్లో ఉన్నప్పుడు ఈ నాట్ వరీ అండి, బట్ యావరేజ్ చేయడానికి మాత్రం 1060-1125 వరకు వెయిట్ చేయొచ్చు. లలిత కార్తిక్ క్విక్ టేక్ ఒకటి, జీ 405లో ఉందట, హోల్డ్ ఆర్ సెల్? క్విక్ టేక్ జీ, ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి. మీరు కొన్నది 404లో. ఐ థింక్ వీఆర్ సీయింగ్ లైక్ వన్ బ్యాడ్ న్యూస్ 10-15-20% కూడా పడుతున్నాయి స్టాక్స్ లైక్ దివానోజింగ్ ఇలాంటివన్నీ కూడా. సో నా ఉద్దేశంలో యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండి. సో 405 అంటే యువర్ బాట్ వెరీ హై యాక్చువల్లీ. సో ఇన్ కేస్ ఆ ప్రైస్ అరౌండ్ 380-390 వస్తే ఎగ్జిట్ అవ్వమనే నా సజెషన్. అండ్ ఉన్న పొజిషన్ కూడా మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 309 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోదు. ఇంత కార్యక్రమం కూడా వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.